వచ్చినా కళ్ళు తెరురా. రే అది వేసి ఇంతమందిలోంచి నువ్వు తప్పించుకోలేవురా. అది ఎవరి మీద పడినా వాడితో పాటు నలుగురే పోతారు. రే, మిగిలిన వాళ్ళు వీటిని ముక్కలు ముక్కలుగా నరికేయండిరా. వెయ్యరా, ఎలా తప్పించుకుంటావో చూస్తాను. అది ఎవరి మీద పడతారు తెలియదు.
అబ్బో, ఈ పేలు పోయిన జీపులు ఏవి చూస్తుంటే ఎంత ఆనందంగా ఉందో. నిజంగా ప్రత్యక్షంగా చూసింటే ఇంకెంత బాగుండేదో. హలో సార్, ఎక్స్క్యూజ్ మీ సార్. వచ్చేసారా? ఇంకా రాలేదేటా అనుకుంటున్నా. వాట్ న్యూస్? అది చెప్పాల్సింది మీరేగా సార్. అసలు ఏం జరిగింది? రాసుకోండి, చెప్తాను. చెప్పండి సార్. బై ఎలక్షన్ లో కేకే గారు సీట్ కోసం ట్రై చేస్తున్నారు కదా, పొలిటికల్ గా ఆయన దెబ్బతీయడానికి శత్రువులు ఒక యంగ్ డైనమిక్ ను ఉపయోగించారని మాకు ఇన్ఫర్మేషన్ వచ్చింది. వాడు డైనమిక్ లా పేలాడు. కేకే గారు తమ్ముడిని మరో 10 మందిని పన్నులు కొట్టినట్టు కొట్టాడు. ఇది పర్సనల్ గేట్ జో, పొలిటికల్ గేట్ జో, అర్థం కావట్లేదు. ఇదంతా చేసింది ఒక్కడా? ఎస్, ఒక్కడే. అతనొక్కడే. పాపం దానికి కేకే గారు ఊరుకుంటారా? కొన్ని 100 మంది అనుచరులతో వాడి మీద అటాక్ చేశారు. దానికి వాడు ఊరుకుంటాడా? సింగిల్ హ్యాండ్ తో ఈజీగా వాళ్ళందరిని చితక్కొట్టేశాడు. బాబాయ్, కేకే గారికి ఎంత లాసో? లాసా? మామూలు లాసా. అటు బరువు, ఇటు ఫైనాన్స్, మొత్తం అవుట్. ప్రెస్ వాళ్ళు మీరే ఇంత ప్రెస్ అయిపోతున్నారు, ఇక కేకే గారికి ఆయా అదే గుండెకాయ ఎంత ఫ్రై అయిపోతుందో ఆలోచించండి. ఇంతకీ ఆ కుర్రోడు ఎవరు సార్? ఎవడో తెలియదు. మనల్ని ఎంతో భయపెట్టే కేకే గారిని భయపెట్టాడంటే వాడు మాత్రం మామూలుడు కాదు. నిజమే. ఈ ఇష్యూ మీద మీరు ఏ యాక్షన్ తీసుకుంటారు సార్? ఏముంది, చట్టం తన పని తను చేసుకుపోతుంది. ఇది చాలా పాత డైలాగ్ సార్. కొత్తగా రాయండి. ఏమైనా గానీ ఈ దారుణాన్ని నేను తట్టుకోలేకపోతున్నాను. కేకే గారు కంప్లైంట్ ఇచ్చినా ఇవ్వకపోయినా ఇది నా పర్సనల్ ఇష్యూగా తీసుకుని వాడు ఎక్కడున్నా వెతికి పట్టుకుని ఇదే కెమెరాల ముందు వీడే కేకే గారు దోల తీర్చిన మగాడు, సారీ దుర్మార్గుడు అని ప్రూవ్ చేస్తాను. అంతవరకు మీరు నాకు కనిపించొద్దు, ఎందుకంటే నేను మీకు కనిపించను. ఇది లైవ్ సార్. ఇవన్నీ ఏసీపీ గారు చెప్పమన్నారు. వస్తానే.